తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ అధిష్టానం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఖాళీగా ఉన్న డీసీసీ అధ్యక్ష పదవులను కూడా తాజాగా భర్తీ చేసింది. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేసింది. హుజూర్నగర్ ఉప ఎన్నిక అనంతరం సభ్యత్వ నమోదుపై సీరియస్ గా ఫోకస్ పెడుతోంది కాంగ్రెస్. తెలంగాణలో పార్టీ నిర్మాణంలో భాగంగా డీసీసీ అధ్యక్షులను నియమించింది ఏఐసీసీ. త్వరలోనే సభ్యత్వ నమోదును ప్రారంభించడానికి ఇప్పటికే అధిష్టానం నిర్ణయం తీసుకుంది. హుజూర్నగర్ ఉప ఎన్నిక తర్వాత పార్టీ పూర్తిస్థాయిలో సభ్యత్వ నమోదుపై దృష్టి సారించబోతోంది. సభ్యత్వ నమోదు కంటే ముందే పార్టీలో ఖాళీలు భర్తీ చేయాలనే ఉద్దేశంతో డీసీసీలను నియమించింది. తాజాగా 6 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించింది ఏఐసీసీ. ఆసిఫాబాద్ జిల్లాకు విశ్వప్రసాద్, భూపాలపల్లి జిల్లాకు ఐతా ప్రకాష్ రెడ్డి, ములుగు జిల్లాకు కుమారస్వామి, నారాయణపేటకు శివకుమార్ రెడ్డి, యాదాద్రి భువనగిరికి అనిల్ కుమార్ రెడ్డిని నియమించింది. వికారాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న రామ్మోహన్ రెడ్డికే పూర్తి బాధ్యతలు అప్పగించింది. రాహుల్ గాంధీ రాజీనామా తరువాత దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణంపై సీరియస్గా దృష్టి సారించింది ఏఐసీసీ. సభ్యత్వ నమోదు, మండల, జిల్లాల్లో నూతన కమిటీల నియామకం జరగాలంటే పూర్తిస్థాయి కమిటీలు నియమించింది ఏఐసీసీ.